భూలోకంలో మానవుడు తన శరీరాన్ని కలిగి ఉండేటప్పుడు క్షణిక సంతోషాల కోసం దేహసుఖం కోసం ఎన్నో పాపాలు చేస్తాడు. మానవుడు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పులన్నీ కాలం చేత గణన చేయబడతాయి. గరుడ పురాణంలో వీటి గురించి ప్రస్తావన ఉంది. గరుడ పురాణం ప్రకారం నరకంలో 28 రకాల శిక్షలు చేసిన తప్పుల ప్రకారం విధించబడతాయి. ఇందులో కొన్నింటిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నంబర్ 1 తామిశ్రం. ఎవరైతే ఇతరుల సంపదలను ఆశిస్తారో, ధనం, బంగారం, ఇల్లు, స్థలం వంటి వాటిని దొంగలిస్తారో వారికి శిక్ష విధింపబడుతుంది. ఇందులో 80 పాపుల రక్తం వచ్చి ఇంద్రియాల జ్ఞానం పోయేంత వరకు కొరడాలతో కొడతారు. ఇంద్రియాలు తిరిగి స్పర్శ స్థితికి వచ్చాక మళ్ళీ శిక్షను పునఃప్రారంభిస్తారు. నంబర్ 2 కుంభీపాకం. ఎవరైతే జంతువులను, మోగజీవులను కారణం లేకుండా చంపుతారో వారికి ఈ శిక్ష విధింపబడుతుంది. ఇందులో పాపులను పెద్ద కళాయిల్లో మరుగుతున్న నూనెలో వేయిస్తారు. నంబర్ 3 కాలసూత్రం. పెద్దలను అగౌరవపరిచిన వారికి, ఇబ్బంది పెట్టిన వారికి శిక్ష విధింపబడుతుంది. ఈ శిక్షలో పాపులు విపరీతమైన వేడిలో పరిగెత్తారు, అలసట వచ్చి ఆగిపోతారు. ఇలా ఆగినప్పుడు మరింత వేడి పెరిగిపోతూ ఉంటుంది. నంబర్ 4 సుఖరముఖం. దుష్ట పరిపాలన చేసిన వారికి, ప్రజలను హింసించిన వారికి, విధులను విస్మరించటం, చట్టవిరుద్ధమైన పనులు చేసే పాలకులకు ఈ శిక్ష విధింపబడుతుంది. ఈ శిక్షలో పాపులను ఆయుధాలతో కొట్టి చూర్ణం అంటే మాంసపు ముద్దగా చేస్తారు. నంబర్ 5 అందకోపం. ఏ మానవులైతే సహాయం చేసే శక్తి ఉన్నప్పటికీ సహాయం చేయరో, మంచి వ్యక్తులను అణిచివేస్తారో వారికి శిక్ష విధింపబడుతుంది. ఈ శిక్షలో పాపులను సింహాలు, పులులు, గ్రద్దలు, పాములు, తేళ్లు ఉన్న బావిలోకి తోసేస్తారు. వారి టైం అయ్యేంత వరకు ఈ జంతువులు వీరిని పీకు తింటూ ఉంటాయి. నంబర్ 6 తప్తమూర్తి. దొంగిలించటం, ఆస్తిని బలవంతంగా లాక్కోవటం, ప్రతిదాని నుండి చట్టవిరుద్ధంగా సంపాదించటం వంటి పనులు చేసేవారికి ఈ శిక్ష విధింపబడుతుంది. ఈ శిక్షలో నిప్పు మీద కాళ్ళు చేతులు ఉంచి విలోమ స్థానాల్లో కాల్చుతారు. నంబర్ 7 వజ్రకండక. జంతువులతో సంభోగం చేసేవారికి, వావి వరుస లేక సంభోగం చేసేవారికి ఈ శిక్ష విధింపబడుతుంది. ఈ శిక్షలో వేడి చేసి పదునైన వజ్రాలతో నింపిన వేడి లోహపు స్తంభాలకు పాపులను కౌగులింపజేస్తారు. నంబర్ 8 వైతరణి. అధికారుల అధికారాన్ని దుర్వినియోగం చేయటం, వ్యభిచారం చేయటం, ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించటం వంటి పనులు చేసేవారిని వైతరణ నదికి పంపిస్తారు. ఈ నది మానవ విసర్జనలు, రక్తం, వెంట్రుకలు, ఎముకలు, గోర్లతో నింపబడి ఉంటుంది. పాపులు ఈ నదిలో ముంచివేయబడతారు మరియు తమ శిక్షాకాలం గడిచే వరకు ఈ నదిలో పదార్థాలను తింటూ గడుపుతారు. నంబర్ 9 పుయోధనం. పురుషులతో సంభోగం చేయటం, వివాహం చేసుకోవాలనే ఉద్దేశం లేకుండా స్త్రీలను మోసం చేయటం, లైంగిక సంపర్క సమయంలో స్త్రీలను జంతువుల్లాగా చూడటం వంటివి చేసేవారికి ఈ శిక్ష విధించబడుతుంది. వీరికి విసర్జన, మూత్రం, రక్తం, కఫంతో నిండిన బావిలో తోసేస్తారు. విషపూరితమైన కీటకాలు వీరిని కాటువేస్తూ ఉంటాయి. నంబర్ 10 ప్రాణరోధం. ఆహారం కోసం జంతువులను హింసించిన వారికి ఈ శిక్ష విధించబడుతుంది. ఈ శిక్షలో భాగంగా పాపి అవయవాలను యమకింకరులు బాణాలతో నరికివేస్తారు. నంబర్ 11 లాలాభక్షం. పురుషుడు లేదా స్త్రీ తమ జీవిత భాగస్వామిని హింసిస్తే లేదా వీర్యాన్ని మెంగమని బలవంతం చేస్తే భర్త లేదా భార్యకు ఈ శిక్ష విధించబడుతుంది. ఈ శిక్షలో భాగంగా పాపుల ఆత్మలను వీర్యం నదిలో విసిరేస్తారు. శిక్ష ముగిసే వరకు వీర్యాన్ని ఆహారంగా తినిపిస్తారు. నంబర్ 12 అయాపానం. ఎవరైతే మద్యపానం, ఇతర మత్తు పానీయాలను సేవిస్తారో వారికి విధించే శిక్ష. ఈ శిక్షలో స్త్రీలైతే కరిగించిన ఇనుప ద్రవాన్ని, పురుషులైతే లావాను త్రాగవలసి ఉంటుంది. నంబర్ 13 రక్షోబ్జాక్షం. ఎవరైతే క్రూరంగా చంపుతారో, నరబలి ఇస్తారో, బలి ఇచ్చిన తర్వాత తింటారో వారికి విధించే శిక్ష ఇది. ఈ శిక్షలో పాపులచే చంపబడిన ప్రాణులు, ఆత్మలు తిరిగి ప్రాణం పొంది తమ ప్రతీకారాన్ని తీర్చుకుంటాయి. నంబర్ 14 దండశోకం. ఎవరైతే సాటి వారిని హింసిస్తారో వారికి ఈ శిక్ష విధిస్తారు. ఈ శిక్షలో పాపులను జంతువులు సజీవంగా తింటూ ఉంటాయి. నంబర్ 15 వటరోధం. అడవులు, పర్వత శిఖరాల్లో నివసించే వన్యమృగాలను హింసించిన వారికి ఈ శిక్ష విధించబడుతుంది. ఈ శిక్షలో పాపుల చేతులకు సంకెళ్ళు వేసి, నిప్పు, విషం పూసి ఆయుధాలతో హింసిస్తారు. నంబర్ 16 పర్యవర్తనకం. ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం పెట్టని వారిని, నిరుపేదలను హింసించిన వారికి ఈ శిక్ష విధించబడుతుంది. ఈ శిక్షలో కాకులు, డేగలు, గెద్దలు పాపుల కళ్ళను పొడుచుకు తింటుంటాయి. నంబర్ 17 సల్మాలి. వ్యభిచారం చేసిన పురుషులు, స్త్రీలకు మరియు అక్రమ సంబంధాలు ఏర్పరచుకున్న వారికి విధించే శిక్ష సల్మాలి.
వేడిచేసిన గదలను లేదా ఇనుప రాడ్లను జననేంద్రియ భాగాల్లో బలవంతంగా పెడతారు. నంబర్ 18 నరమయాసనం. సామూహిక వధ చేసిన వారికి, దేశాన్ని నాశనం చేసిన వారికి, ఇళ్లను ధ్వంసం చేసిన వారికి, అంటే సింపుల్గా యుద్ధాలు దండయాత్రలు చేసేవారికి ఈ శిక్ష పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు అవిచి, శూలప్రోతం, శుచిముఖం, క్షరకర్దమం, విససనం, క్రిమిభోజనం, అసితపత్రం, అంధతంత్రం, రౌరవం, మహారౌరవం అనే మరి 10 శిక్షలున్నాయి. అయితే ఈ శిక్షలన్నింటిలో ఏది మీ క్రూరంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాయిస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.